హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సంక్రాంతి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ ముగ్గు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ముగ్గు వచ్చేసి భోగి రోజు వేసింది. ఇది పండగ రోజు, సంక్రాంతి రోజు వేసింది అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులండి. మేము ఊరు వెళ్ళలేకపోయాము ఈసారి. ఇక్కడ మేము ఈవినింగ్ సీఎంఆర్కి వచ్చామన్నమాట, కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేద్దాంలే అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా గంగిరెద్దులు మొత్తం ఏర్పాటు చేశారు. ఇలా గంగిరెద్దులతో అప్పట్లో ఉండేదండి, నాకైతే మా పాత రోజులు గుర్తొచ్చాయి. పండగ ముందు మన దగ్గరికి ఇలా ఊర్లలో తీసుకొని వచ్చి వాటితో అలా ఇలా కొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు మనల్ని. సో మళ్ళీ ఇప్పుడు చూశాను, చాలా సంవత్సరాల తర్వాత నేను ఇలా సీఎంఆర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ లాగా డెకరేట్ చేశారనమాట. సిటీలోనే మనకు పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది సింబాలిక్గా చూపించారు. చూస్తున్నారు కదా, అసలు సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇలా పెద్ద పెద్ద షాప్స్లలో బాగానే ఏర్పాటు చేశారండి ఈసారి అయితే. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్, పిల్లలకు కొంచెం స్నాక్స్, ఐస్ క్రీమ్ షాప్స్, పాప్కార్న్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా కిందనే ఉంటాయన్నమాట. పండగ అంటే అందరూ మోస్ట్లీ మూవీలకు లైక్ చేస్తారు కదా, సో అందుకే క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము ఇక్కడ ట్రెండ్స్కి వచ్చామండి, రిలయన్స్ ట్రెండ్స్కి. ఇది లోపలే సీఎంఆర్ లోపలే ఉంటుంది కదా, సో ఒకసారి కుర్తీస్ అన్నీ కూడా సంక్రాంతికి కదా, సో కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయన్నమాట. ఒకసారి కొంచెం అలా ఒక 1 మినిట్ అలా వీడియో తీసానన్నమాట, కొన్ని పిక్స్ తీశాను. రేట్స్ కూడా పర్వాలేదన్నమాట, 999 అలా ఉన్నాయి కాస్ట్. ఇది చూస్తున్నావు కదా, ఈ టాప్ వచ్చేసి 999 అన్నమాట. కొన్ని బాగుండేటివి మాత్రం జస్ట్ అలా ఒకసారి చూపించాను మీకు కూడా. కొంచెం ఇంకా కోల్డ్ తగ్గలేదండి, అందుకే వాయిస్ కొంచెం తేడాగానే ఉంది, సారీ అండి. ఇక చూస్తున్నారు కదా, ఈ కుర్తీ వచ్చేసి మనం ఇప్పట్లో ట్రెండ్ కదా, అంటే శారీస్ లైట్ వెయిట్ శారీస్తో ఇలా కుర్తీస్ లాగా కుట్టించుకుంటున్నాము. ఇవి 1800 అనమాట కాస్ట్. మనకు స్టిచ్చింగ్ చార్జెస్ 1200 1300 తీసుకుంటారు కదా, సో ఇవైతే నాకు పర్లేదు అనిపించింది. అండ్ వీళ్ళైతే కరెక్ట్గా స్టిచ్చింగ్స్ ఉంటాయి కదా, అందులో స్టిచ్చింగ్ చేపిస్తే వాళ్ళు ఎలా కుడతారో కూడా మనకు సెట్ అవుతుందో అవ్వదో అన్న ఫీలింగ్ ఉంటుంది. కుర్తీస్ అన్నీ కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో జస్ట్ ఒక్కసారి అలా చూపించాను మీకు. ఇలా ఉంటుందన్నమాట అక్కడ చూపించిన కుర్తీస్. ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించినవి, పిల్లల ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ కాస్ట్లోనే అనిపించింది నాకు. తర్వాత మేము హోమ్ సెంటర్కి వచ్చాము. హోమ్ సెంటర్కి రావడం అయితే మేము ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఊరికే బయట నుంచే కానీ లోపలికైతే ఎప్పుడు రాలేదు. సరే ఈసారి ఏదైనా తీసుకుందాము అన్నట్టు లోపలికి వచ్చామన్నమాట. ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, అండ్ కాస్ట్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటాయి కదా, సో హోమ్ సెంటర్ అంటేనే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. కానీ ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట, డెకరేటివ్ పర్పస్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు అన్ని మోడల్స్ దొరుకుతాయి. మన ఇంటికి కావాల్సిన అంతా కూడా ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి అన్నీ కూడా ఉంటాయి, కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను, బాక్సెస్ సెట్ 800 ఏమో పడింది. సో బయటకు వచ్చిన తర్వాత మనకు ఇలా పిల్లలకు ఆడుకోవడానికి కొంచెం కార్లు అలా అరేంజ్ చేసుకుంటారనమాట. 100 రూపీస్ అలా తీసుకుంటారు. ఇది ఒక 5 మినిట్స్ అలా పిల్లలు ఆడుకోవడానికి ఒక రిలాక్సేషన్ ద్వారా బయట అంతా కూడా ఇలా ఉంటుంది. మాకు పండగ లేదు కదా, సో పిల్లలతో కాసేపు అలా బయటకు వద్దామని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. అంతే
నేను ఒక చిన్న వ్లాగ్ ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఇక్కడ మనకు సీఎంఆర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బయట ఒక షాప్ ఉందండి, దీంట్లో కూడా మనకు లేడీస్కి సంబంధించినటువంటి కుక్ వేరు, మామూలు బెడ్షీట్స్, డెకరేటివ్ పర్పస్ అన్నీ కూడా ఇక్కడ ఈ షాప్లో కూడా దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ముగ్గు కూడా నేను వేసిందేనండి.